హాయ్ అండి, వెల్కమ్ టు ది మౌనికాసింహా వోల్గ్స్. నేను ఈరోజు బియ్యం పిండితో కేక్ ఎలా రెడీ చేయాలో చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్దీ కూడా అండి. దీనికోసం నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని ఒక నైట్ లేదా ఒక గంట సేపు ముందు నానపెట్టుకున్నా సరిపోతుందండి. ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. నార్మల్ బియ్యం పిండితో కూడా చేయొచ్చు, కానీ ఇంత టేస్టీగా ఉండదండి. నానబెట్టిన బియ్యం పిండితో చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బియ్యాన్ని మిక్సీలో వేసుకొని దోశ పిండి కంటే మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. నాకు ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పట్టింది. మీకు ఎంత వాటర్ పడితే అంత వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా ఒక పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా మెత్తగా ఉండాలండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఏ కప్పుతో అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఇక్కడ సేమ్ కప్పుతోటి ఇప్పుడు బెల్లాన్ని ఇసుక అది ఉంటుంది కాబట్టి కరిగించుకుందామండి. ఒక కప్పు బెల్లానికి నేను ఒక కప్పు వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగించుకుంటున్నాను. దీనికి పాకం ఏం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఎందుకంటే బెల్లంలో ఇసుక కానీ ఇంకా చిన్న చిన్న పుల్లలు కానీ అవి వస్తూ ఉంటాయి. అందువల్ల బెల్లం మామూలుగా కరిగించుకొని వడగట్టుకొని పిండిలో యాడ్ చేసుకుందామి. ఈ కేక్ని మార్నింగ్ టిఫిన్గా కూడా తీసుకోవచ్చండి, చాలా హెల్దీ ఐటమ్ ఇది. ఇక్కడ నాకు బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు ఇది బియ్యం పిండిలోకి వడగట్టుకొని తీసుకుందామండి. తీసుకున్న తర్వాత బాగా కలపండి, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి బియ్యం పిండిలో వేయగానే గడ్డలు కడుతుంది. గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ స్టిచ్చర్ ఉండాలండి, లేదు కొంచెం గట్టిగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అలా గట్టిగా ఉండడం వల్ల కేక్ కొంచెం గట్టిగా వస్తుంది, స్పంజీగా రాదు. కొంచెం లూజ్గా ఉండాలి బ్యాటర్. నేను దీనికోసం 1/2 కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి తీసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ రాదండి. పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి యూజ్ చేసినా పర్వాలేదండి. కొబ్బరిని లైట్గా పచ్చివాసన పోయేలాగా ఎంచుకోవాలండి. ఇక్కడ కొబ్బరి పెద్ద పీసులే కాకుండా చిన్న పీసులు కూడా తీసుకోవచ్చండి. ఇట్లా కొంచెం మీడియం సైజ్ పీసులు తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఈ బియ్యం పిండిలో నేను 1 టీ స్పూన్ చిన్న టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత బేకింగ్ సోడా మొత్తం పిండంతా కలిపేలాగా బాగా కలుపుకోవాలండి. కొబ్బరి వేగిన తర్వాత ఈ బియ్యం పిండిని అందులో యాడ్ చేసేసేయడమే. కాకపోతే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలపకూడదండి. యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసేసేయండి, లేదా నార్మల్ ప్లేట్ పెట్టినా పర్లేదు. స్లిమ్లో వచ్చేసేసి 15 మినిట్స్ ఉంచాలి. ఫస్ట్ హైలో 5 మినిట్స్ ఉంచి 15 మినిట్స్ స్లిమ్లోనే ఉంచాలండి. కేక్ ఇలా రెడీ అవుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా స్పాంజీగా చాలా బాగుంటుంది. ఇలా టూత్ పిక్ తోటి ప్రెస్ చేసి చూడండి, మీకు తెలిసిపోతుంది కేక్ అయ్యిందా లేదా. నార్మల్ కేక్ లాగానే టేస్ట్ చేయాలి దీన్ని కూడా. పిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుందండి చాలా స్పంజీగా చాలా బాగా వచ్చిందని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మన హెల్త్కి బెటర్ అయిన కొబ్బరి అండ్ బెల్లమే యూజ్ చేసామండి. చక్కెర కానీ ఇంకేమీ యూజ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ అవసరం లేదు.